టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అయినా అతనిని స్టార్ హీరోల సరసన చేర్చిన సినిమా మాత్రం గీతా గోవిందం. 2018లో కేవలం 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. విజయ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురాంతో చేతులు కలపబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్ రాజు నిన్న విజయ్ పరశురాంతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తాం, ఎదురు చూస్తూ ఉండండి ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికని తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే సమంత ఆరోగ్యం బాగవడంతో ఆమె తిరిగి షూటింగ్స్లో పాల్గొంటుంది. ఇక ఈ మూవీతో పాటు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాకి విజయ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రంతో విజయ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.